हाय गाइस, वेलकम बैक टू माय चैनल भूका पिज़्ज़ा टॉक्स। ఈ రోజు మా సత్యవేడిలో 5 స్టార్ చికెన్ షాప్ ఓపెన్ చేశారండి। అది ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ లోపల ఇంటీరియర్ గాని అంత ఎలా ఉంది, ఎలా పే చేయొచ్చు, అలా కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను। మీలో ఎవరైనా మొట్టమొదటిసారి నా ఛానల్ విజిట్ చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి। ఇదొచ్చేసి 5 స్టార్ చికెన్ ఎంట్రన్స్ అండి। ఇలా ఉంటుందన్నమాట, మన లోపలికి వెళ్తే ఇది బయటే వస్తుందన్నమాట। మొత్తం అన్ని బర్గర్ అయితేనేమి, చికెన్ వింగ్స్ అన్ని ప్రైజెస్ వచ్చేసి ఇలా బయటే పెట్టేసి ఉంటారు। తర్వాత మనం ఎంటర్ చేసి లోపలికి వెళ్తారు, లోపల కూడా ఇలా పెట్టుంటారు అన్నమాట। ప్రైజెస్ వస్తే నార్మల్గానే ఉన్నాయన్నమాట। ఇది లోపల చైర్స్ పెద్దగా ఏం లేదు, కానీ ఓకే ఇలా టూ చైర్స్, ఇలా టూ సెట్స్ ఉన్నాయి। చిన్నది పైన మొత్తం చూడండి, ఫ్యాన్స్ ఉన్నాయి, మొత్తం పైన అంతా చూపిస్తాను చూడండి। ఐటమ్స్ కాస్ట్ అంతా ఉంది, కూల్ డ్రింక్స్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట చూడండి। ఐటమ్స్ లోపల పెట్టి హీట్ చేసే అది కూడా ఉందన్నమాట చూడండి। అంటే ఎక్కువసేపు వెయిట్ కూడా చేపించడం లేదు, ఫాస్ట్గానే ఇస్తున్నారనమాట। మనం సెల్ఫ్ సర్వ్ తీసుకోవాలి, అక్కడ వాళ్ళకి అక్కడ పెట్టేస్తే మనం తెచ్చుకోవాలన్నమాట। ప్యాక్ మేమైతే అక్కడ కరోనా కానీ తినలేదు, తెచ్చుకున్నాము। ప్రైసెస్ చూస్తే మామూలుగానే అనిపించాయి, ఆఫర్ అయితే మనకి సిటీలో అయితే ఆఫర్ ఉంటుంది కదా, ఇక్కడేం ఆఫర్ లేదు, కానీ ఓకే గూగుల్ పే కూడా ఉంది, మనకి మనీ తీసుకెళ్ళాలి లేదు, గూగుల్ పేతో కూడా మనం పే చేసుకోవచ్చు। సెల్ఫ్ సర్వీస్ చెప్పాను కదా, సో మొత్తం ఫుల్గా చూపిస్తుంది లోపల। ఒక చైర్స్ వచ్చేసి ఒక దాంట్లో ఒక 6 మెంబర్స్, ఒక దాంట్లో 6 మెంబర్స్, అంటే 12 to 15 మెంబర్స్ వెళ్ళి అట్ అ టైం తినొచ్చు అనమాట అక్కడ లోపల అయితే। ఈ సైడ్ కూడా కూర్చోవచ్చు, మేము ఆర్డర్ చేసాము, మేము ఆర్డర్ చేసిన తర్వాత చికెన్ వింగ్స్ బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేస్తే ఒక 10 to 15 మినిట్స్ అయితే ఇచ్చేశారు, మేము అక్కడ తినకుండా ఇంటి తీసుకొచ్చుకున్నాం అనమాట అన్ని। అంటే మామూలుగా అయితే మనకి 5 స్టార్ చెన్నైలో అలా అయితే మాకు ఆఫర్ వస్తుంది, ఇక్కడైతే ఆఫర్ ఏం అప్లికబుల్ ఏం కాలేదు, కానీ ఉంది। ఇప్పుడు నేను వాటి టేస్ట్ చూసి చెప్తాను, నాకు ఎందుకో టేస్ట్ వైజ్ వచ్చేసి ఇక్కడ కొంచెం స్పైసీనెస్ ఎక్కువ అనిపించింది। ఇదే 5 స్టార్ చికెన్ నేను చెన్నైలో కూడా తిన్నాను, కాకపోతే కొంచెం ఎందుకో స్పైసీనెస్ ఎక్కువ అనిపించింది, అదర్వైజ్ చాలా బాగుంది, టేస్టీగా ఉంది। మొత్తానికి మా సత్యవేడిలో కూడా ఎప్పుడైనా విలేజ్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మనకి చికెన్ మిస్ అవ్వకుండా ఇలా ఉంటే బాగుంది, నేను టేస్ట్ చేస్తుందని చూడండి వీడియోలో, స్పైసీగా ఉంది, చాలా బాగా నచ్చింది। సో మొత్తానికి మా సత్యవేడిలో కూడా 5 స్టార్ చికెన్ అయితే ఓపెన్ అయిపోయింది ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి।